కానీ నడుస్తున్నటువంటి కేసు. ఇప్పుడు కొత్తగా రీఓపెన్ దాంట్లో విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాల సందర్భంగా వాళ్ళు నోటీస్ ఇచ్చుంటారు. ఇంకా చట్టం తన పని దాన్ని చేసుకపోతుంది. ఏది ఇచ్చినా ఎక్కడ ఏది వచ్చినా టీఆర్ఎస్ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మొత్తం ఈ డ్రగ్స్ కేసు విషయంలో అయితే కొన్ని రోజులు నడిచినాయి. మీడియాలో కొన్ని రోజులు నడిచింది, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ. ఇన్ని రోజులకు వాళ్ళకి నోటీసులు వచ్చినాయంటే నిజంగా వాళ్ళకి సంబంధాలు లేకుండా నోటీసులు ఏం రాదు కదా. వాళ్ళకి ఏదో సంబంధాలు ఉండబట్టి నోటీసులు వచ్చి ఉంటాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఏమి లేకపోవచ్చు, సంతృప్తికరంగా లేకుంటే దాంట్లో ఏమన్నా విషయం ఉంటే దాంట్లో ఏదైనా వాళ్ళకు బయట అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. దాంట్లో వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ నోటీస్ ఇచ్చిన సందర్భంగా అన్ని ఆరోపణలు వచ్చినాయి. ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయి, దాంట్లో చాలా మంది పెద్దల పేర్లు వచ్చినాయి. సో ఆ పేర్లన్నీ బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఈరోజు నోటీసులు ఇచ్చుండవచ్చు. వాళ్ళు ఆ నోటీసులు ఇచ్చిన సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు దాన్ని బట్టి ఇంకా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. దానికి బీజేపీకి ఏం సంబంధం చెప్పండి. మీ అధ్యక్షుల వారు కూడా పదే పదే బెంగళూరు డ్రగ్స్ కేసు తిరగతోడాలని మాట్లాడారు. ఇప్పుడు ఏమీ లేని వాళ్ళ మీద ఫోన్లలో పేర్లు చెప్పిందని వీళ్ళు కేసులు పెట్టించారు. వీళ్ళ మీద ఎన్నో రోజులు టీవీలల్లో పేపర్లల్లో మోత మోగితే కూడా వాళ్ళ మీద ఈడీ రోజు నోటీసులు ఇస్తేనేమో కక్షపూరితం అంటున్నారు. ఇప్పుడు ఎవరు కక్షపూరితము, ఎవరు ఇప్పుడు వాళ్ళు ఫామ్ హౌస్ కేసు అనేటటువంటిది ఇది ఖచ్చితంగా దొంగ కేసు అనేది అందరికీ తెలుసు. ఇవాళ పచ్చి దొంగ కేసు అనేటువంటి కవితమ్మ గారి మీద ఆరోపణలు వచ్చినాకనే ఫామ్ హౌస్ కేసు వచ్చింది. కవితమ్మ గారి మీద ఆరోపణలు అనంతవరకు ఏమీ లేదు. కవితమ్మ గారి మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ నాటకం బయటకు వచ్చింది. ఆ ఫామ్ హౌస్ నాటకంలో మళ్ళీ సంతోష్జీ గారి పేరుని తీసుకొచ్చింది వీళ్ళు. ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళు పేరు చెప్పినని ఎవరు వాళ్ళు పట్టు వీళ్ళ కస్టడీలో ఉండి వీళ్ళ ఎన్నో రోజులు బయటకు వదలకుండా పెట్టుకొని వాళ్ళతో చెప్పించి వీళ్ళే ఫోన్లు చేయించుండొచ్చు, వీళ్ళే చేసినొచ్చు, అవన్నీ మనకు తెలియవు కదా. ఏంటి విషయాలు అనేవి ఈరోజు విచారణలు అన్ని విషయాలు తేట తెల్లమైతాయి కదా. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ మీద ఊ అంటే అంటే మా మీద ఏదో కక్ష సాధింపులు చేస్తుంది. నేను గతంలో కూడా చెప్పిన పచ్చ కామెల్లర్ రోగికి లోకం అంతా పచ్చ కనిపిస్తుంది. కక్ష సాధింపులు అనేటటువంటిది కేసీఆర్కు అలవాటు, కేసీఆర్ కుటుంబానికి అలవాటు. కక్ష సాధించో లేకుంటే వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలన్నటువంటి ఒక రాజకీయం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసింది, చేస్తున్నది, చేసింది, చేస్తున్నది. ఆ విధంగానే ఎంతో మందిని పార్టీలకు మార్చుకున్నారు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు సృష్టించి ఎంతో మందిని వాళ్ళ పార్టీలో చేర్పించుకున్నారు. కాబట్టి వాళ్ళ పచ్చక ఎమ్మెల్యేలకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళు ఆ విధమైనటువంటి రాజకీయ కక్షలకు అలవాటు పడినారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సారీ టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని అలవాటు అయిపోయింది కదా. బీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అలవాటు అయిపోయింది. సో అదే రాజకీయం అలవాటు చేసుకుని ఈరోజు ఆ యొక్క వీట అంటే ఇటువంటి ఎన్నో విషయాలను పక్కదారి పట్టించడానికి బీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ ఎందుకైంది, ఇటువంటి అనేక విషయాలు బయటకు వస్తాయి కాబట్టి బీఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీని టీఆర్ఎస్ పార్టీని మార్చుకొని బీఆర్ఎస్ అనేది తీసుకొచ్చి ప్రజల లోపల మళ్ళొక మోసం చేయడానికి తెరలేపిండు కేసీఆర్. దట్స్ ఇట్. మేడం గతంలో నలుగురు హీరోలని తీసుకొచ్చామని చెప్పి మునుగోడుకు తీసుకుపోయారు, అందులో ఒక హీరోకు ఈడీ నోటీసులు వచ్చినాయి, ఎట్లా చూస్తారు, ఏమంటారు, కామెంట్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు హీరోలు ఎట్లయితారు చెప్పండి. కేసీఆర్ ముఖ్యమంత్రికి హీరోలు కావచ్చు, ఎందుకంటే ఆయన చెప్పినట్టు విన్నారు కాబట్టి. ఆయన ఏం డ్రామా చేయమంటే ఆ డ్రామా చేసిండు కాబట్టి ఆయన హీరోలు. ఆయన ఏమన్నాడు, ఆణిముచ్చాలన్నాడు. ఇంకా అరే అంటే ఆణిముచ్చాలను మరి అంత నిజంగా పాపం ఇదైన ఉంటే ఎందుకు అన్ని రోజులు ప్రగతి భవన్ నుంచి బయటికి రాకుండా పెట్టుకున్నాడు? దాదాపు అంటే నెలన్నర రోజులు ప్రగతి భవన్లోనే ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు ఆణిముచ్చాలని బయటికి ఎందుకు ఇచ్చిపెట్టలేదు? వాస్తవం అయితే ఎందుకు తాళం వేసి పెట్టుకోవాలా? తాళం వేసి పెట్టుకునేటటువంటి అవసరం ఏమొచ్చింది? సో ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడానికో లేకుంటే మేమేదో చాలా శుద్ధభూషణం అని చెప్పుకోవడానికో వాళ్ళు ఏ రకమైనటువంటి మాట్లాడినా మాట్లాడగలరు. నోరు తెలిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడడానికి రానటువంటి కేసీఆర్ కుటుంబం వ్యక్తులు ఎలాంటి మాటలైనా చెప్పగలరు, ఎలాంటి మాటలైనా మాట్లాడగలరు. ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళు దేనికైనా తగుదురు.
మోడీ వచ్చే ముందు ఈడీ గారు అవినీతి ఎక్కడ ఉన్నా మోడీ గారి పాలనలో అవినీతి ఎక్కడ ఉన్నా అవినీతిని అంతం చేయడమే ధ్యేయంగా మోడీ గారు పనిచేస్తారని గతంలోనే చెప్పారు ఇప్పుడు ఏం కొత్త కాదు ఇది మరి ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ వస్తారు ఈడీ అంతే కదా అవినీతి ఉన్న దగ్గర ఈడీ వస్తుంది దానికి వాళ్ళు అవినీతి పరులు అయితే వదిలిపెట్టాలని అంటే నిజంగా అవినీతి పరులు కాకుండా వదిలిపెడతారు వాళ్ళు అవినీతి పరులు అంటే అవినీతి పరులా లేకుంటే నీతి పరులా అనేది బయటకు వస్తుంది కదా ప్రజలంతా చూస్తున్నారు కదా దాంట్లో ఏముందనేది ఓకే।